ఇవల్లా ఏ నోటితోనైతే తెలంగాణ గడ్డమే ఈమె మాట్లాడుతుందో ఇదే నోరు కదా మరి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడింది ఇదే నోరు కదా తెలంగాణ వ్యతిరేకంగా తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు చేసింది ఇదే నోరుతోని కదా తెలంగాణకు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రాంతంలో ఇష్టం వచ్చినట్టుగా తెలంగాణ సమాజం మీద విషం కక్కింది అన్నాడు ఇవల్లా మా వనరులు దోచుకొని పోయేటటువంటి ప్రయత్నం చేసి ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకుండా అడ్డుపడి తెలంగాణ రాష్ట్ర సమితిని చీల్చాలని మా ఎమ్మెల్యేలను ప్రలోభపరుచుకొని ఆనాడు రాజశేఖర రెడ్డి నాయకత్వంలో పార్టీలో చేర్చుకొని అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ రాష్ట్ర సమస్యల గురించి మా ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే ఆనాడు నీ అయ్య రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని నవ్విన విషపు నవ్వుల్ని తెలంగాణ సమాజం మర్చిపోదు షర్మిల తెలంగాణ సమాజం ఇంకా ఆ విషపు నవ్వుల్ని మర్చిపోదు నువ్వు నీ భర్త కలిసి బయ్యారపు గనుల్ని దోచుకోవాలని నీ అయ్య అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసినటువంటి ప్రయత్నాల్ని తెలంగాణ సమాజం మర్చిపోదు కాబట్టే ఆనాడు మహబూబాబాద్లో నీ అన్నొచ్చి యాత్రలు చేస్తా అంటే తెలంగాణ సమాజం తిరగబడ్డది తెలంగాణ యువకులంతా ఆనాడు చాలా తీవ్రంగా నిరసన తెలిపి నీ అన్నను మహబూబాబాద్ నుండి తరిమినటువంటి సంగతిని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం తెలంగాణలో ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే ఖచ్చితంగా ఒక విషయం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా చెంబల్క దేవల్కు చెప్పల్క పూజ సామెత ఉంది చెంబల్క దేవల్కు చెప్పల్క పూజ ఎందుకంటే మాకు కూడా ఓపిక సహనం అన్ని కూడా మా క్యాడర్కి నశిస్తూ ఉన్నాయి ఇప్పుడు లక్షలాది మంది సభ్యులు ఉన్నారు మా పార్టీలో లక్షల సంఖ్యలో మా క్యాడర్ ఉన్నారు మేము ఎందరినైనా ఆప్తం ఎంతకన్నా ఆప్తం ఎవరైనా ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడితే ఎవరైనా సంస్కారంగా మాట్లాడితే ఎవరైనా ఏమన్నారు సంస్కారహీనంగా హద్దు మీరి అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టుగా షర్మిల మాట్లాడితే రేపటి రోజున ఏ పరిణామాలు జరిగినా ఏం జరిగినా బాధ్యత మాది కాదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే ఏమన్నా జరగవచ్చు సంస్కారంగా మాట్లాడితే ఎవరు ఏమన్నారు సంస్కారహీనంగా తెలంగాణను పట్టుకొని ఆఫ్ఘనిస్తాన్తోని హైదరాబాద్ను పట్టుకొని పాకిస్తాన్తోని పోల్చితే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం తిరగబడుతుంది జరగబోయేటటువంటి పరిణామాలకు మాది మాత్రం బాధ్యత కాదని చెప్పి ఈ సందర్భంగా నేను స్పష్టంగా షర్మిలకు తెలియజేస్తూ ఉన్నా ఈ తోలుబొమ్మల ఆటలు ఆడించేటటువంటి వీళ్ళ వెనుక ఉన్నటువంటి వ్యక్తులకు కూడా నేను తెలియజేస్తూ ఉన్నా రేపటి రోజున భవిష్యత్తులో కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఖచ్చితంగా జరగబోయేటటువంటి తీవ్ర పరిణామాలకు బాధ్యత టీఆర్ఎస్ పార్టీది కాదు 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 అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా మేము మా ముఖ్యమంత్రి గారు మా మంత్రులు మా ఎమ్మెల్యేలుగా మా ప్రభుత్వం యొక్క లక్ష్యం తెలంగాణ రాష్ట్ర పురోగతి తెలంగాణ రాష్ట్ర ప్రగతి ఆ దిశగా మా ప్రయత్నం ఉంటే తప్ప ఇలాంటి చిల్లర వాళ్ళను మేము పట్టించుకోము సంస్కారహీనంగా వీళ్ళు మాట్లాడితే ఎక్కడ ఏం జరిగినా టీఆర్ఎస్ పార్టీకి మా ప్రభుత్వానికి ఏమాత్రం కూడా సంబంధం లేదు అని చెప్పి ఏం జరిగినా కూడా వీళ్ళే బాధ్యులు అడ్డగోలుగా వీళ్ళు కూస్తున్నటువంటి కారు కూతలే వీళ్ళకి అటువంటి పరిణామాలు సంభవించేటట్టు చేస్తే తప్ప మాకేమాత్రం సంబంధం లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను గవర్నర్ గారికి మరి మా కవిత గారి ఇంటి మీద వాళ్ళు వీళ్ళు దాడి చేసింది గుర్తుకొస్తలేదేమో మర్చిపోయిందేమో ఒకటి రెండోది మా ఎమ్మెల్యేలను పట్టుకొని దొంగలు చెప్పులతో కొడతామని చెప్పి షర్మిల మాట్లాడినప్పుడు మరి ఆమెకు అవన్నీ మాటలు కనబడలేవేమో అదేవిధంగా మా నర్సంపేట ఎమ్మెల్యే గారిని పట్టుకొని మగతరం ఉందా అని చెప్పి మాట్లాడినప్పుడు ఆ మాటలు గవర్నర్ గారికి కనబడలేవేమో ఇప్పుడు నేను ఇంకో మాట అంటారు మీరు ఒక మాట అన్నారు ఇవాళ మేము మరి ఆంధ్రాకు పోయి మేము కూడా వైఎస్ జగన్ గతంలో జైళ్ళు ఉన్నాడు 16 నెలలు జైళ్ళు ఉన్నాడు సింపకూడు తిన్నాడు ఆయన మీద కేసులు ఉన్నాయి ఆయన జైల్లో ఉన్నటువంటి నేరస్తుడు దొంగ అని చెప్పి మేము మాట్లాడవచ్చు ఆంధ్రలో తిరుగుతూ ఆ రాష్ట్రం ఆ గడ్డ మీద పోయి మేము కూడా ఎట్లా పడితే అట్లా అక్కడ ముఖ్యమంత్రిని పట్టుకుని అక్కడ మంత్రులను పట్టుకుని అక్కడ ఎమ్మెల్యేలను పట్టుకొని మేము మాట్లాడవచ్చా డెఫినెట్గా సందర్భం వచ్చినప్పుడు ఏం జరగాలి జరుగుతుంది కానీ నేను మాట్లాడుతున్నటువంటి మాట సంస్కారహీనంగా మేము కూడా ఎట్ల పడితే అట్లా జగన్మోహన్ రెడ్డి మీద ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద పోయి మాట్లాడవచ్చా మాట్లాడితే వాళ్ళు సహిస్తారా ముఖ్యమంత్రిని పట్టుకొని మంత్రుల్ని పట్టుకొని అక్కడ ఎమ్మెల్యేలను పట్టుకొని అడ్డగోలుగా ఇష్టరీతిన మాట్లాడితే వాళ్ళు ఊకుంటారా ఇవాళ ఇక్కడ షర్మిల మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలు కానీ ఆమె ప్రవర్తిస్తున్నటువంటి తీరు కానీ ఇవాళ మరి వీళ్ళకి కనబడతలేదా గవర్నర్ గారికి కనబడతలేదా మిగతా వాళ్ళకి కనబడతలేదా నేను అడుగుతున్నాను ప్రభుత్వాలుగా పనులుంటాయి పార్టీలుగా అభిప్రాయాలు ఉంటాయి అది గుర్తుపెట్టుకోవాలి గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఉండేటటువంటి రిలేషన్ వేరు
ప్రభుత్వాలకు పనిచేస్తాం డెఫినెట్గా. ఆమె ఒక మహిళలాగా మాట్లాడుతుందా? షర్మిల అనేట మహిళలాగా మాట్లాడుతుందా? ఎమ్మెల్యేలను పట్టుకొని చెప్పులతో కొడతాం అనొచ్చా? నేను ఒక దళిత ఎమ్మెల్యే, నన్ను పట్టుకొని దొంగ అని తిట్టొచ్చు? నా కాన్షియన్స్లో గోదావరి దాటది నేను అనుకుంటే, గోదావరి దాటది ఇటు నేను అనుకుంటే, నేను మా క్యాడర్ను అసలు మా క్యాడర్ను 3 రోజులు ఆపుకోలేక నేనే తలప్రాణం తోక్కొచ్చింది. మొత్తం నాకు చాలా యూత్ ఉంటారు కదా, మా వాళ్ళు బాగా యూత్, మీకు కూడా తెలుసు, చాలా మంది మన వాళ్ళకి విలేకరులకు తెలుసు. ఆపలేక బాగా పరేషాన్ అయినా 3 రోజులు, ఎందుకంటే చిన్న సంఘటన జరిగినా మళ్ళీ గగ్గోలు పెడతారు. కాబట్టి 3 రోజులు నేను ఆపుకోలేక నేను ఇబ్బంది పడ్డా. సేమ్ నర్సంపేటలో మా ఎమ్మెల్యే గారు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఆపుకోలేక ఆయన ఇబ్బంది పడ్డాడు. ఆందోళన మా క్రాంతి గారు ఎమ్మెల్యే గారు క్యాడర్ను ఆపుకోలేక ఆయన ఇబ్బంది పడ్డాడు. ఇట్లా చాలా చోట్ల క్యాడర్ను ఆపుకోలేక ఎమ్మెల్యేలను ఇబ్బంది పడ్డాము. ఆమె ఒక మహిళలాగా మాట్లాడితే, ఆమె ఇతరత్ర సంస్కారంగా మాట్లాడితే ఎవరు ఏమన్నారు? సంస్కారహీనంగా చెప్పులతో కొడతాం, మగతనం ఉందా? దొంగలు ఎవరు దొంగ? బాలకృష్ణ దొంగనా? నువ్వు దొంగవు, నీ అయ్య దొంగ, నీ కుటుంబం దొంగల కుటుంబం. మేము ఉద్యమకారులం. నిన్ననే కదా నవంబర్ 29 నేను దెబ్బలు తిన్నది 2009. అటువంటి మమ్మల్ని ఉద్యమకారులను పట్టుకొని, తెలంగాణ సమాజాన్ని పట్టుకొని, తెలంగాణలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు, నువ్వు నీ నీ ముఖానికి నీ జీవితంలో సర్పంచు కాలేవు, ఎంపీటీసీ కాలేవు, ఏంద్రీ బతికేంది, నువ్వేంది, నీ కథ ఏంది అసలు అనేటోడు లేకనా, మాట్లాడేటోడు లేకనా, నీ డ్రామాలు నువ్వెంత, నీ కథ ఎంత అసలు? నల్లిలాగా నలిపేస్తాం, ప్రామిస్ చెప్తున్నా. అనుకుంటే నల్లిని నలిపినట్టు నలుపుతాం, అనుకుంటలేం గంతే. సీరియస్ చెప్తున్నా, నేను ఆవేదంతో చెప్తున్నా ఈ మాట. అనుకుంటే అడుగు కూడా బయట పెట్టదు. లక్షల మంది ఉన్నారు ఏమో కార్యకర్తలు, లక్షల్లో ఉన్నారు మా సభ్యులు. ఓపిక కూడా హద్దు ఉంటుంది, అందుకనే ఇంత క్లియర్గా చెప్తా ఉన్నా. ఇగో ఇవాళ కూడా కేసీఆర్ గారిని పట్టుకుని తాలిబాన్ అన్నది, తెలంగాణ కాదు ఇది ఆఫ్ఘనిస్తాన్ అన్నది. మరి ఎందుకున్నా ఆఫ్ఘనిస్తాన్? అయితే పీకు నీ రాష్ట్రానికి ఎవరు ఉన్నమానండి? నేను ఇడ ఎవరు రమ్మనండి? నేను ఇడికి అడ్డగోలుగా నోటికి ఎంత వస్తుందంత మాట్లాడితే మహిళ అంటారా? నేను మహిళలు అంటే మాకు కూడా గౌరవం ఉంది, మహిళ మహిళలాగా మాట్లాడాలి. మేము చెయ్యలే, పిలిపియ్యలే. పిలిపిస్తే ఇంట్లోకి వెళ్ళి రాదు, లోటస్ పాండ్లకి వెళ్ళి బయటకు రాదు. మేము పిలిపిస్తే లోటస్ పాండ్లకి వెళ్ళి అడుగు బయటకు పెట్టదు. పిలుపులు ఇస్తలే, మాట్లాడతలే, క్యాడర్ని ఆపుకుంటున్నాం, బతిమిలాడుకుంటున్నాం, గొడవలు వద్దు, రెస్పాండ్ కావద్దని చెప్పి ఆపుకుంటున్నాం. నన్ను 3 రోజులు తిట్టేస్తే కనీసం నేను రియాక్ట్ కావాలి, ప్రెస్ మీట్ పెట్టాలి. ఇప్పుడు ఆవేదంతో మాట్లాడుతున్నాం, మేము ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నది. రేపటి రోజున జరగబోయేటటువంటి పరిణామాలు ఏమన్నా ఉంటే డెఫినెట్గా మాకు సంబంధం లేదు, మేము బాధ్యులం కాదు అని చెప్పి చెప్పడానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నా. తర్వాత వీళ్ళ గత చరిత్ర, వీళ్ళ కుటుంబము, వీళ్ళ అన్న, ఈమె, వీళ్ళ కేవీపీ రామచంద్రరావు, రాజశేఖర్ రెడ్డి తెలంగాణ గురించి మాట్లాడినటువంటి మాటలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంగా వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు, హైదరాబాద్ను తెలంగాణను ఏ రకంగా కించపరుస్తూ వాళ్ళు విద్వేషపూరిత వ్యాఖ్యలు ఆంధ్ర ప్రాంతంలో చేసిరో, అవన్నింటినీ మరొకసారి తెలంగాణ సమాజానికి గుర్తు చేయడానికి నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఐ స్టాండ్ బై ఇట్. రేపు షర్మిల పిచ్చి పిచ్చిగా ఏమైనా మాట్లాడితే కూడా ఎక్కడ ఏం జరిగినా మాకు సంబంధం లేదని కూడా చెప్తున్నా ఓపెన్గా. ఇంత ఓపెన్గా చెప్తున్నాను నా రికార్డ్, ఎందుకంటే లక్షల్లో ఉన్నారు ఏమో కార్యకర్తలు, ఎవరినైనా ఆపుతావు, ఎంతకైనా ఆపుతావు. నా చెన్నూరు కాడికి నేను ఆపుకున్నా, నరసంపేట కాడికి పెద్ద సుదర్శన్ రెడ్డి గారు తనలాడిర్రు, ఆందోళనలో మా క్రాంతి ఎమ్మెల్యే ఆయన కూడా తనలాడి ఆపుకున్నాడు, ఇట్లా చాలామంది ఎమ్మెల్యేలు ఆపుకున్నాం. ఆమె ఆయన కూడా బరిదేగించి అడ్డగోలు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే మా చేతుల్లో ఏముంటుంది? కాబట్టి జరగబోయే పరిణామాలకు ఆమెదే బాధ్యత, మాకు సంబంధం లేదు. ప్రతిపక్షం అయినా అసలు ఆమె విపక్షం ఎవరికి తెలుసు? ప్రతిపక్షం అని మీరు మాట్లాడుతున్నారు. ప్రతిపక్షమైనా పాలక పక్షమైనా సంస్కారంగా మాట్లాడాలి కదా. ఇప్పుడు నాకు మైక్ ఉందని చెప్పి నేను ఎట్లా పడితే అట్లా మాట్లాడొచ్చా? అడ్డగోలు ఎవరు మాట్లాడినా ఏం జరిగినా మాకు సంబంధం లేదు, నేను క్లియర్గా చెప్తున్నా కదా. ఎట్లా కంట్రోల్ చేస్తారు? ఎంతమంది నన్ను కంట్రోల్ చేస్తారు? ఎవరు ఇప్పుడు నర్సంపేటలో మా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, మా ముఖ్య నాయకులు, వాళ్ళని వీళ్ళని అందరిని ఆయన ఇంట్లోనే కూర్చుని పెట్టుకున్నారు. ఎవరు పోయిండ్రు? జనాలు వాళ్ళు వీళ్ళు ఆగ్రహంతో ఏదో జరిగింది. ఇప్పుడు తెలంగాణ సమాజం ముందు వీళ్ళు మాట్లాడినటువంటి వీడియోలు ఉన్నాయి, వీళ్ళు చేసినటువంటి చర్యలు ఉన్నాయి, అన్నీ కూడా తెలంగాణ సమాజంలో వీళ్ళ పట్ల కోపం రావడానికి ఆస్కారం ఉంది కదా, అవన్నీ గుర్తు తెచ్చుకోండి. కాబట్టి ఎవరు ఎట్లా రియాక్ట్ అవుతారో మాకేం తెలుసు. కాబట్టి మేమేమంటున్నాం, మంచిగా మాట్లాడాలంటున్నాం.
నువ్వు మాట్లాడదంటలే మంచిగా మాట్లాడు, చెప్పులు తోమగొడతాను ఎందుకు అనాలి, మగతనం ఉందని మగతనం గురించి మహిళ మాట్లాడచ్చు, ఇవి ప్రతిపక్షం అంటున్నావు కదా అట్లా మాట్లాడొచ్చా? కాబట్టి సంస్కారంగా మాట్లాడితే ప్రజలు కూడా అట్లనే ఉంటారు, సంస్కారహీనంగా మాట్లాడితే ప్రజలు కానీ తెలంగాణ సమాజం కానీ మా క్యాడర్ అక్కడక్కడ ఆవేశపరలేనటువంటి యూత్ కానీ ఎవరు రియాక్ట్ అయినా కూడా మాకు సంబంధం లేదని చెప్తున్నాం. కేసీఆర్ గారు ఎవరిని తిట్టారు? కేసీఆర్ గారు ఎవరిని అన్నారు? ఏమని తిట్టారు? మగతనం ఉందా అన్నాడా? ఏం మాట్లాడతావు? కేసీఆర్ వినండి, కేసీఆర్ గారు చెప్తున్న కొడతా అన్నాడా? అనలే కదా, అనలే కదా. మగతనం ఉందా అని అన్నాడా? అనలే కదా. భాష లెక్క మాట్లాడాలి.